ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరినీ మారుస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే నియోజకవర్గాల్లో ఎవరైతే ప్రజలకి అందుబాటులో ఉన్నారో వారందరినీ మార్చాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని ఒక వైరల్ మెసేజ్ వాట్సాప్ గ్రూప్లాట్లో కూడాను హల్చల్ చేస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లోనూ గత ఏడాదిన్నరగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానికంగా ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఏదైతే ఆ ప్రాంతపు ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళందరూ కూడాను ప్రజలతో మమేకమై వైసీపీకి చెందిన పథకాలు ప్రభుత్వ పథకాలన్నిటి కూడాను ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారు. వీటిని ఆధారం చేసుకొని మార్కులు ర్యాంకింగ్ ఇవ్వటం జరిగింది. 175 నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు ఎవరు బాగా పనిచేశారనే వారికి 100 మార్కులు, 75, 50 అలాగే 30 మార్కులు వచ్చిన వారు కూడాను ఈ జాబితాలో ఉన్నారు. ఆ జాబితాలో కనీసం 20 మందికైనా సరే ఈసారి సీట్లు దక్కకపోవచ్చు అనేది ప్రస్తుతం అందరిలో ఉన్న ఆలోచన. అయితే దానికి భిన్నంగా రకరకాలుగా బయటికి ఊహాగానాలు వస్తున్నాయి. స్థానికంగా ఎమ్మెల్యేలుగా బాధ్యతలు వహిస్తున్న వారిని ఎంపీలుగా గౌరవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాలు మారుస్తారని చెప్పి కూడాను వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడాను ఏదైతే వైసీపీ ఏదైతే తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్రకాలం కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి కార్యాలయం కానీ ఏది కూడా మార్పులు చేర్పుల మీద ఒక ప్రకటన చేయలేదు. కేవలం గుంటూరు జిల్లాకు సంబంధించి 11 మందిని మాత్రమే ఆ ప్రాంతంలో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అది సీఎం గారు తీసుకున్న నిర్ణయంలో మొదటిది మనం చెప్పవచ్చు. అయితే ఆ తర్వాత అన్ని జిల్లాల్లోనూ ఏదైతే మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పి భావించారు. సుమారు 40 మంది ఆ జాబితా, అంటే ఏదైతే మార్పులు చేర్పులు ఉన్నాయో ఒక 40 మంది జాబితాని ముఖ్యమంత్రి సిద్ధం చేసుకున్నారని, దానికి సంబంధించి కూడాను 2-3 రోజుల్లో తుది ఏదైతే ఆ జాబితా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే జనవరి 5 నుంచి చంద్రబాబు ప్రతి పార్లమెంట్లోనూ బహిరంగ సభలు పవన్ కళ్యాణ్తో కలిసి పెడుతున్నారు, ఎన్నికల ప్రచారం మొదలెట్టారని చెప్పేసి కొద్దిసేపటి క్రితం టీడీపీ మంగళగిరి పార్టీ కార్యాలయం ఒక ప్రకటన తెలిపిన నేపథ్యంలో ఇటు కూడా ఏదైతే జనవరి 1-2 తారీఖుల్లోనే జాబితాలు సిద్ధం చేసుకుంటూ ఆయా ప్రాంతాల్లో ప్రచారం పైన ముఖ్యమంత్రి దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. ఒక పక్కన వైసీపీకి కలిసి వచ్చే అంశం ఏంటంటే స్థానికంగా ఇప్పటికీ ఎవరున్నారు అభ్యర్థులు, 175 మంది అభ్యర్థులు ఎవరు బరిలో ఉన్నారనేది కూడాను ఒక క్లారిటీ అయితే ఇటు వైసీపీ పార్టీలో ఉందని మనం చెప్పవచ్చు. అయితే ఇప్పటికి కూడాను చంద్రబాబు ప్రజల్ని అటు నాయకులను కూడాను మభ్యపడుతున్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చెందిన అభ్యర్థుల జాబితా కానీ వారు సంబంధించి ఏ ప్రాంతంలో పోటీ చేస్తారనేది కూడాను ఏదైతే టీడీపీ జనసేన అభ్యర్థులు ఇప్పుడు కూడా ప్రకటించకపోవడం అనేది వాళ్ళ దగ్గర ఉన్న ఒక మైనస్ పాయింట్ అని కూడా చెప్పవచ్చు. మొత్తమే కూడాను గతంలో ఏదైతే రాజకీయ చరిత్ర తెలిసిన వారు అవ్వచ్చు, గతంలో 14 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పి ఎర్రవేగే నాయకులు ఎవరైనా కావచ్చు, కానీ ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి చేస్తున్న పనులు ఏదైతే మార్పులు చేర్పుల మీద నిజంగానే ఒక విధంగా వారిలో కంగారు భయం మొదలైనది మట్టికి చాలా స్పష్టంగా చెప్పవచ్చు. యువకుడు, చిన్న వయసులోనే ముఖ్యమంత్రి స్థానాన్ని అధోహరించిన యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024లో కూడాను ఇదే రీతిలో రాష్ట్రంలో తన పరిపాలన కొనసాగించే విధంగా ఏదైతే మ్యాండేట్లు అంటే క్యాండిడేట్లకు సంబంధించి కూడాను ఒక ప్రొఫైలు అలాగే దానికి సంబంధించిన థీరీని కూడా తయారు చేసుకుని దాన్ని ప్రాక్టికల్గా అమలు చేయడానికి ఆ జనవరి 5-6 తారీఖులో పూర్తిగా కూడా ఒక జాబితాని సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈరోజు మైలవరానికి సంబంధించిన ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్తో గౌరవ ముఖ్యమంత్రికి అక్కడ మైలవరం సంబంధించిన ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి మీద ముఖాముఖి మాట్లాడుతున్నారు. అంతేకాకుండా మైలవరం వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఏదైతే పార్టీకి దూరం అవుతున్నారని వస్తున్న వార్తలు కూడాను వసంత కృష్ణ ప్రసాద్ ఖండించడం జరిగింది. అయితే ఏదైనా సరే ఈరోజు ఆ టీడీపీ కానీ జనసేనకు చెందిన కొంతమంది సోషల్ మీడియా ఉన్మాదులు పెద్ద ఎత్తున కూడాను వైసీపీ నాయకుల మధ్య విభేదాలు సృష్టించేలాగా వాట్సాప్ గ్రూపుల్లో రకరకాల ప్రాపకాన్ని చేస్తున్నారు. ఈ విషయం మీద స్థానికంగా ఉన్న నాయకులు కూడాను వాటిని కౌంటర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడాను కేవలం 175 మంది ఈ నియోజకవర్గాల్లో 175 మంది అభ్యర్థులు, 11 మంది అభ్యర్థులు మాత్రమే వైసీపీ అధిష్టానం ప్రకటించింది తప్ప ఎక్కడా కూడాను ఈ వ్యక్తిని మేము ప్రకటిస్తున్నామని చెప్పలేదు. స్థానికంగా ఎమ్మెల్యేలు ఎవరున్నారో అని కొంతమంది ఎంపీలుగా పంపించాలని భావిస్తుంది తప్ప దానికి సంబంధించి కూడాను తుది జాబితా ఏది కూడాను వైసీపీ అధిష్టానం విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం 10 రోజుల నుంచి కూడాను ముఖ్యమంత్రి ఆయా జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు, నియోజకవర్గ ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలతో కూడాను సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా 2024కు ఒక మంచి
లిస్టు జగన్మోహన్ రెడ్డి తయారు చేశారు. అది చాలా సక్సెస్ఫుల్గా కూడాను విజయవంతంగా ఉంటుందని చెప్పి కూడాను ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న కూడా మీడియాతో చెప్పారు. ఈ నేపథ్యంలో ఏదేమైనా సరే వైసీపీ సంబంధించిన తుది జాబితా ఆధారంగానే టీడీపీ జనసేన జాబితాలు విడుదలయ్యే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏదో ఒక రకంగా హడావుడి కనబడుతుంది తప్ప ఎవరికి ఎటువంటి అన్యాయం అనేది జరగట్లేదు అనేది మటుకి చాలా స్పష్టంగా బయటకు కనిపిస్తున్న అంశం. ఈ నేపథ్యంలో మంత్రులు ఎమ్మెల్యే అందరూ కూడాను చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ టీడీపీ జనసేన నాయకుల్లో మటుకి వణుకు మొదలైందని చెప్పవచ్చు. ఏంటి మార్పులు చేర్పులు, ఒక స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంటే వేరే వారిని పెట్టి ఆ ప్రాంతంలో వైసీపీ గెలిచే అవకాశాలపై ముఖ్యమంత్రి ఏదైతే దృష్టి సారించిన విధానంపైన అందరూ కూడా ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ఏదైనా ముఖ్యమంత్రి రాజకీయ వ్యూహకత ముందు ఇటు చంద్రబాబు కానీ ఇతర పార్టీ నేతలందరూ కూడాను ఓడిపోయారని మనం చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణ కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీం, ముఖ్యమంత్రి కార్యాలయం, తాడేపల్లి.